హే గాయ్స్, యూర్ వాచింగ్ రోహిత్స్ లైవ్ స్పెషల్ ఛానల్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అనమాట. సో కెనడా వెళ్ళే వాళ్ళు, సో ఇక్కడ నుంచి మనీ కానీ ఫోరెక్స్ కార్డ్ కానీ కెనడాకి తీసుకెళ్తారనమాట జనరల్గా అక్కడ ఇనిషియల్ ఎక్స్పెన్సెస్ కోసం. సో మీరు వెళ్ళినమ్మంటే మీ జిఐసి అకౌంట్ని ఓపెన్ చేసుకోలేరు, 3-4 డేస్ అన్న మినిమం పడుతుంది అనమాట. సో ఆ టైంలో మీకు ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా, ఏదన్నా కొనుక్కోవాలన్నా తినాలన్నా, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే క్యాష్ తీసుకెళ్తారు, ఫోరెక్స్ కార్డు కూడా సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. ఈ వీడియోలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేశామన్నమాట థామస్ కుక్ గుంటూరు బ్రాంచ్ మేనేజర్తో. సో ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో గైస్, మనం ఫస్ట్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ ఈ మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ తీసుకోవాలంటే వాళ్ళకి కొన్ని మినిమం డాక్యుమెంట్స్ కావాలన్నమాట. సో అవేంటంటే, ఫస్ట్ మీ పాస్పోర్ట్ స్కాన్ చేసిన కాపీస్, దాని తర్వాత మీ ఫ్లైట్ టికెట్, దాని తర్వాత మీ వీసా, దాని తర్వాత మీ పాన్ కార్డు, దాని తర్వాత మీ కాలేజ్ ఆఫర్ లెటర్, ఈ 5 ఉంటే సరిపోతాయి కెనడాకి. సో యూనో ఫోరెక్స్ కార్డ్కైనా సేమ్ అనమాట. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి, లేకపోతే ఆ బ్రాంచ్ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ ఏదైనా సరిపోతాయి. నేనైతే సాఫ్ట్ కాపీస్ తీసుకెళ్ళాను, వాట్సాప్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళంతా ప్రాసెస్ చేస్తారనమాట. సో ఇది గైస్. సో యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ బ్రాంచ్ మేనేజర్తో నేను చేశాను అనమాట, ఒకసారి చూడండి. హలో గైస్, మనతో సామ్రాజ్య మేడం గారు ఉన్నారు. సో గుంటూరు థామస్ కుక్ నుంచి. సో స్టూడెంట్స్ కోసం మనీ ఎక్స్చేంజ్కి మనం థామస్ కుక్ ఇలాంటి వాటికి వస్తాం అనమాట, ఫారెన్ ఎక్స్చేంజ్ కోసం. సో మ్యామ్, స్టూడెంట్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ కోసం వచ్చేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి, సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి గురించి చెప్పండి. పాస్పోర్ట్ ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ, వీసా పేజ్ అండి. ఓకే. ప్లస్ యుఎస్ అయితే I-20 ఉంటుంది, కెనడా అయితే యూనివర్సిటీ ఆఫర్ లెటర్, ప్లస్ పాన్ కార్డ్ అండి, ఫ్లైట్ టికెట్, కన్ఫర్మ్డ్ ఫ్లైట్ టికెట్. ఫండ్స్ వచ్చేసి స్టూడెంట్ సేవింగ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది మాకు. ఓకే. దాన్ని మీకు కావాల్సిన కరెన్సీలోకి కన్వర్ట్ చేసి మీకు పేమెంట్ ఇస్తాము. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మనీ కాకుండా ఫోరెక్స్ కార్డు ఇలాంటి తీసుకోవాలనుకుంటారు. ఓకే. సో ఆ ఫోరెక్స్ కార్డు గురించి కూడా చెప్పండి కొంచెం. ఫోరెక్స్ కార్డు వచ్చేసి మీరు ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అమౌంట్ ని ఆ ఈక్వలెంట్ మీకు కావాల్సిన కరెన్సీలోకి కన్వర్ట్ చేసి డెబిట్ కార్డు లాగా మీకు దాంట్లోకి లోడ్ చేసి మేము ఇస్తామండి. ఆ కార్డుని మీరు ఎనీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు ల్యాండ్ అయిన తర్వాత మీరు డెస్టినేషన్ కంట్రీలో స్వైపింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. క్యాష్ విత్డ్రాల్ మాత్రం $2 పర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అందువల్ల మ్యాక్సిమం వైడ్ చేసి మీరు స్వైపింగ్కే యూజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మేము కొంతమంది బ్యాంక్స్ డైరెక్ట్గా ఇంటర్నేషనల్గా వాళ్ళ డెబిట్ కార్డ్స్ని వాడుకోమంటారు. ఓకే. సో మీ దగ్గర ఫోరెక్స్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి? మా దగ్గర ఫారెక్స్ కార్డ్ వచ్చేసి మీకు హాలిడేస్ లో, బ్యాంక్ హాలిడేస్ టైంలో కూడా మీరు మా దగ్గరకు వచ్చేసి పేమెంట్ ఈవెన్ గూగుల్ పే, ఫోన్ పే, ఆర్ బిలో 50,000 వరకు అయితే క్యాష్ కూడా అలౌ చేస్తాం. కాబట్టి మీ పేరెంట్స్ అయినా మాకు పేమెంట్ ఇచ్చేసిన వితిన్ 1 అవర్లో మీ పేమెంట్ వచ్చేస్తుంది. మీకు బ్యాంక్ హాలిడేస్ లో బ్యాంక్ నుంచి ఆ వర్క్ చేయలేరు. బ్యాంక్ నుంచి వర్క్ వచ్చేసి 1-2 డేస్ ప్రాసెస్ టైం పడుతుంది. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు గుంటూరు థామస్ కుక్ కి స్టూడెంట్స్ ఎందుకు విజిట్ చేయాలి? సో మీకు ఈ ప్రాసెస్ ఎంతసేపట్లో కంప్లీట్ అవుతుంది? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందండి. ఐదర్ హార్డ్ కాపీస్ ఆర్ సాఫ్ట్ కాపీస్ డాక్యుమెంట్స్ పంపించేస్తూ వాళ్ళు వచ్చేసారంటే ఒక 10 మినిట్స్ లో మేము వర్క్ కంప్లీట్ చేసి పంపిస్తాం. ఓకే మ్యామ్, ఫైనల్ అండ్ లాస్ట్ క్వశ్చన్, సో ఫోరెక్స్ కార్డ్ కి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్ గా ఏ డాక్యుమెంట్స్ తెచ్చినా ఇస్తారా? ఏ డాక్యుమెంట్స్ తెచ్చినా ఇవ్వమండి. కంపల్సరీ వాళ్ళ I-20, వ్యాలిడ్ I-20 ఆర్ ఆఫర్ లెటర్ ఉంటే మాత్రమే ఇస్తాము. పాన్ కార్డు మర్చెంట్ చూడండి. ఓకే. ఈ డాక్యుమెంట్స్ మనీ తీసుకున్న ఫోరెక్స్ కార్డ్ అయినా కామన్ అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో హే గైస్, ఇప్పుడే నేను మనీ తీసుకున్నాను అనమాట పైన. సో ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, మీరు చూసుంటారు ఇంటర్వ్యూ ఎలా జరిగిందో. సో యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట. సో మీరు చెప్పిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా తెస్తే సో ట్రాన్సాక్షన్ ఈజీగా అయిపోయింది. సో వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు వెంటనే చేతులు డబ్బులు పెడతారనమాట. సో అంత ఈజీ. సో తెలుగు స్టూడెంట్స్ గుంటూరు చుట్టుపక్కల ఎవరన్నా ఉండుంటే ఇక్కడికి రావడం చాలా బెటర్ అనమాట. సో విజయవాడ వెళ్ళి యూనో గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఈజీ, విజయవాడలో చాలా ఉంటాయి అఫ్కోర్స్. సో యా గైస్,
యూనో వెళ్ళేటప్పుడు మనీ తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకేమైనా ఎమర్జెన్సీ ఉన్నా, సో హోమ్లెస్ అయినా వెంటనే, సో అక్కడ మన ఎవరు మనకెవరు తెలియదు కదా అక్కడ, సో వెంటనే మనం ఎయిర్బిఎన్బిలోకి వెళ్ళి ఇచ్చేసుకోవచ్చు అనమాట. మన జిఐసి అకౌంట్ ఓపెన్ అవ్వకపోతే అప్పటికల్లా, సో గైస్ చేతిలో ఒక 300-400 పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ డాలర్స్. సో అందుకే గైస్ మొత్తం చూసారు కదా, ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మీరు కరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మ్యాక్సిమం మీకు 30-45 మినిట్స్లో ప్రాసెస్ మొత్తం అయిపోయి మీ చేతిలో క్యాష్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. షేర్ చేయండి మ్యాక్సిమం పీపుల్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్స్ ఆల్వేస్ మ్యాటర్స్, నేను ఎప్పుడు చెప్తున్నట్టు. టేక్ కేర్ గైస్.